నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మనము వరంగల్ లో ఒక సెలబ్రిటీని మీకు పరిచయం చేయబోతున్నానండి. అదే ఎవరో ఏంటో అనేది మీకు ఫ్రేమ్ లోనే చూపిస్తాను డైరెక్ట్. గంగమ్మ నమస్తే. నమస్కారం. ఎట్లున్నావు? బాగా మంచిగా ఉన్నా. ఎట్లుంది మా వరంగల్ కి రావడము? వరంగల్ సూపర్ ఉంది. హైదరాబాద్ కంటే చక్కదనం ఉంది. అవునా? వరంగల్ ని కాదు, తెలంగాణ ప్రజలకి గంగవ్వ అంటే తెలియని వాళ్ళు లేరు. చిన్న పోరగాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు నువ్వు వస్తున్నావు అంటే మస్తు ఖుషి ఖుషి ఉన్నది. నిన్నటి నుంచి మొత్తం రీల్స్ లలో మొత్తం నువ్వే కనబడతావు. నాకు సైతం 5-6 మంది ఫోన్ చేసిండ్రు, అత్తనవా లేదా అన్నది వాళ్ళకి క్యూరియాసిటీ. ఎట్లున్నది మన ఆరోగ్యం? అందరి దయవలన మంచిగా ఉంది. ఎట్లుంటుంది ఇప్పుడు ప్రమోషనల్ వీడియోస్ చేస్తున్నావు, సినిమాలు అందరినీ ఇంటి కాడికి నీ కుంభం ముందు తెచ్చుకుంటున్నావు, ఇక అలా దయవిండి వస్తాను రావా అంతే అంటారు. మరి ఎట్లా అనిపిస్తుంది? మరి ఇప్పుడు కష్టపడ్డదానికి ఇప్పుడు సుఖం అనిపిస్తుంది కదా? అది మాత్రం సుఖం. ఇప్పుడు ఉన్నోళ్ళు ఒక 10-30 సెకండ్ల వీడియోలు తీసి మనోళ్ళు సైతం శ్రీకాంత్, శివ, లేకపోతే నాకు మరీ కష్టం ఉండి కానీ వాళ్ళతో ద్వారా నేను బుక్కడ అన్నం తింటున్నా, నేను తుర్తిగుంటున్నా, మీరు అందరు కనబడతారు. ఈ వానకాలంలో ఇప్పుడు ఇవి చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? ఒకప్పుడు వాన వర్షకాలంలో కూడా నారు లేచిన కష్టపడ్డా, ఇప్పుడు సుఖపడుతున్నా, దేవుడు ఇస్తాడు. అవునవునవును. ఇప్పుడు ఉన్నోళ్ళకి ఏం చెప్తావు గంగవ్వ? నీలా వచ్చేటోళ్ళకి యూట్యూబ్ లలో బాగా ఫేమస్ అవ్వడానికి వస్తున్నారు, వాళ్ళు కష్టపడాలి. మొత్తం అంతా రాగానే మూర్చిపోయి ఉంటే వాళ్ళు ఆగితే ఉండరు. కష్టపడకుండా ఒక మాట అన్నా గానీ పడకుండా పోతే కొంచెం మీదికి లేస్తారు. ఒక కామెంట్ చూడగానే అబ్బాయి ఎందుకు లే ఇప్పుడు అని అనుకుంటారు కదా. అట్లా అనుకోవద్దు కదా. చూసే బాగా మంది నేర్చుకోవాలి, ఇట్లా బాగా పుంజుకోవాలి అంతే. మరి ఇంకేంద బిగ్ బాస్ కి పోదాం అనుకుంటున్నావా? మళ్ళా మొన్నటిదాకా వేయచ్చు, మళ్ళీ ఎక్కువ తెలియలేదు. డబ్బు నా అదృష్టం ఉంటే పోతా, లేకపోతే లేదు. ఇప్పుడు పోతే చాలా రోజులు ఉంటావు, మొత్తం రచ్చ పెడతావు, పడతా పెట్టడే అంతేనా? ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరు కొత్త కొత్త యూత్ వాళ్ళే వస్తాళ్ళంట, నువ్వు పోతే ఇంకా మస్తు ఉంటది, అందరికి మంచిగా చూడకొద్ది అవుతుంది. అది దేవుందయా. అంతే అంటవా? మరి ఆరోగ్యం ఎట్లుంది? మరి మరి నువ్వు ఇంతగానం స్ట్రాంగ్ ఉండడానికి ఏంది? గంగవ్వ వచ్చినప్పుడు అడగాలి, మీరు వరంగల్ కి వచ్చినప్పుడు అన్నారు, ఏం తింటావు నువ్వు? పొద్దుగా లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఏం తింటావు? నేను 3 పాయింట్లు అన్నమే తింటా, కాయగూరలు తింటా, చికెన్ తినా, మటన్ తినా, చేపలు తినా. ఎందుకు గంగవ్వ నాన్ వెజ్ అస్సలు తినవు? తినా. అదే నీ సీక్రెట్ అంటావా? ఇప్పుడు ఉన్న వాళ్ళకి అదే చెప్తావా? ఏంది నాన్ వెజ్ తినాకలు నాలుగు ఇప్పుడు బాగా తింటారు. నీ చేతి వంట తినాల గంగవ్వ, మంచిగా. నాకు అండరాదు అనేది నాకు, మా అత్తమ్మ వెండిరు, మా కోడలు వెండింది. వాళ్ళు ఇప్పుడు అనిలు ఇల్లు ఆడతారు, బుక్కడి పెడతారు, వాళ్ళ వీడియోలు చూస్తూనే ఉంటాయి ఇప్పుడు వంటేటి. కానీ అదే అనుకుంటా నేను, అసలు ఎందుకు ఎప్పుడు గంగవ్వ చెయ్యదు అని? ఇది అనమాట ఆటంబుటో ఏనా కానీ మీ తెరి ఏస్తుంది. ఇప్పుడు రకరకాల వండుకో తింటారు రా, అప్పుడు గడక పోసుకున్నాం, పప్పు వేసుకున్నాం, అమ్మలు కాసుకున్నాం, అందుకే ఇప్పుడు అంతే. అవును, ఇప్పుడు వరంగల్ రావడానికి కారణం గంగవ్వ. మరి ఎందుకు, ఎవరి కోసం వచ్చినావు, ఏడా ఏం వీడియోలు చేయబోతున్నావు? నేనా? నేను ఇది బంగారం వాల్యూ గోల్డ్, వాల్యూ గోల్డ్ బంగారం బయట కరిగిచ్చి అమ్ముకుంటే మోసాలు ఉంది. ఇంట్లో ఇన్నే మిషన్ ఉంది, ఇన్నే కంప్యూటర్ అన్ని ఉన్నాయి, ఇన్నే కలుగుతారు, ఇన్నే చూసుకుంటారు, రేటు తగిన రేటు ఇచ్చేస్తారు. రకరకాల షాపుల్లో, బంగారు షాపుల్లో పోతే మోసం చేస్తారు కొంతమందిని తెలియని వాళ్ళు. అవునవును. అంటే ఇప్పుడు నీ బంగారం ఉన్నదనుకో, ఇప్పుడు సేఫ్ గా నువ్వు వీడియో పెట్టి పైసలు తీసుకుంటా, ఇట్లుంటది అన్న. అందుకనే నువ్వు వీళ్ళకి వచ్చి అందుకే వచ్చి ప్రమోషన్ చేసుకుంటాను. అవునా? మీరు అందరు సైతం, వేరే బయట వాళ్ళు సైతం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. బయట ఎక్కువ డబ్బులు కట్టుకుంటా ఉంటారు కదా. అవును, వాల్యూ గోల్డ్ కోసం వచ్చినావు మొత్తానికి. వరంగల్ కి అయితే రావడం మస్తు ఖుషి గంగవ్వ, అంతే మస్తు ఖుషి. కొన్ని ఏళ్ళు మళ్ళీ నువ్వు ఇట్లనే మాకు కనబడాలి, మంచిగా యాక్టివ్. మీరందరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా. ఏం చెప్తావు మరి మస్తుమని టీవీలకు? మీరు ఏం చెప్పు అంటే అది చెప్తా. అంతే అంటే మంచిగా ఉండు, మంచిగా చేసుకోండి, మంచిగా ఉండు, మంచిగా చేసుకోండి. ముత్తం అంతా రాగానే అటు ఇటు అది కాకుండా కష్టపడుకుంటా, బాగా కష్టపడాలి, ఎంజాయ్ చేస్తారు. అంతే. థ్యాంక్ యూ గంగవ్వ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి అనిల్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే, మీ టీమ్ అంతా ఎలా ఉంది? ఇప్పుడు మీ ప్రమోషనల్స్ డే బై డే బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. టాలీవుడ్ ని కూడా మీ ఇంటి దాకా తెచ్చుకుంటున్నారు మీ టీమ్ అంతా కలిసి. అది ఇది ఒకటే కదండి, ఊరైనా ఇల్లైనా ఊరంతా ఒకటే కదా మీకు? అంటే మా అదృష్టం అనుకోవాలి, జనాలు ఆదరిస్తున్నారు, వాళ్ళకు మన ద్వారా వ్యూవర్షిప్, వాళ్ళ ప్రమోషన్ యాక్టివిటీ సక్సెస్ అవుతున్నాయి. సో అట్లా రెండు మిక్స్ అయ్యి చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఇంకా చేయాలి, ఇంకా కొత్త కొత్త ప్రయత్నాలు చేయాలి.
సస్టైన్ అవ్వడం. ఎందుకంటే చాలా కాంపిటీషన్ పెరిగింది, చాలా ఛానల్స్ అవుతున్నాయి. సో దాని తగ్గట్టు కంటెంట్ ఇచ్చుకుంటూ నేచురల్ వేలో చేయాలి, ప్రయత్నం చేయాలి. దేశాలు తిరుగుతున్నారు, అట్లనే అవ్వని కూడా తీసుకుపోతున్నారు. అభద్రష్టము లేదంటే మీ అందరి కష్టం అనుకోవచ్చు, కానీ అది ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అంటే టు బి ఫ్రాంక్, మాకు ఒక 8 ఏళ్ళు బ్యాక్ వెళ్తే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు పోవాలంటే బస్ కిరాయి లేకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి మాకు. సో కష్టపడ్డము, జనాలు ఆదరించారు, మంచి లీడర్షిప్, మంచి ఛానల్స్ అయినాయి. సో దాని త్రూ కొన్ని ప్రమోషన్ యాక్టివిటీస్, ఇప్పుడు దేశాలు తిరిగేది కూడా కొన్ని ప్రమోషన్ యాక్టివిటీస్ త్రూనే తిరుగుతున్నాము. అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరగడం మాత్రం కాదు, కానీ వచ్చిన వాటిని కొన్ని సేవింగ్ చేసుకుంటూ కొంచెం కొంచెం ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తున్నాము. సో నార్మల్ గా మన దేశాలు మన సైడ్ బతుకు తిరుగు కోసము, అక్కడ పనిచేయడం కోసం పోతారు. మేము ట్రిప్ ల కొద్ది, టూరిస్ట్ ల కొద్ది వెళ్తున్నాము, హ్యాపీ. అది మీరు అంటే ఏమంటారంటే మీకు తగ్గది, అది మీరు ఇప్పుడు చేసిన వాటికి కష్టం అంతా కూడా ప్రతిఫల ఫలితం ఇదంతా అని అనుకో. నిజంగా చిరంజీవి గారిని కలిసినప్పుడు అండి మీ కళ్ళల్లో చూసింది నేను, ఆ కష్టం అంతా మీ కళ్ళలో కనిపించేసింది. ఇక్కడ దాకా మేము వచ్చాము అంటే ఇదింత అన్నట్టుగా కసిగా వెళ్ళారు మీరు అప్పుడు. అంటే చిరంజీవి గారు అప్పుడు అది ఏమైందంటే యాక్చువల్ గా మనకు చిన్నప్పటి నుంచి చూసిందే, మనం అప్పుడు జమిని పెట్టినా ఈటీవీ పెట్టినా సండే వచ్చిందంటే ఆయన సినిమాలే వస్తాయి అనుకోకుండా ఆయన సినిమాలే అన్ని చూసి పెరిగినాము. అండ్ నేను యాక్టింగ్ లోకి వచ్చిన తర్వాత యాక్టింగ్ ఎట్లా చేయాలని ఎక్కువ చూసిన సినిమాలు మళ్ళీ, అంటే చిన్నప్పుడు చూసిన సినిమాలన్నీ మళ్ళీ చూసినాం మేము. అంటే సార్ ఎట్లా ఎమోషనల్ యాక్ట్ ఎట్లా చేస్తాడు, యాంగర్ ఎట్లా చేస్తాడు, ఇవన్నీ చూసి దగ్గర నుంచి ఆయన ఓన్ చేసుకున్న అది. సో ఆయన దగ్గరికి పోతాము అనేది ఉండగానే అడిగిన గుర్తుపట్టేసరికి నేను చాలా ఎమోషనల్ అయిపోయినాం. అప్పుడు గుర్తుపట్టి నువ్వు అనిల్ కదా అని వీడియో చూసినాము, దుబాయ్ వేరు కదా మీరు, అది కదా ఇది అనేసరికి కామన్ గా చేయడం వేరు, ఒక సెలబ్రిటీ మనల్ని గుర్తించడం సెలబ్రిటీ మన ఇన్స్పిరేషన్ కదా. ఒక ఇన్స్పిరేషన్ వచ్చి నువ్వు తెలుసు అన్నప్పుడు ఇక దానికంటే, ఎందుకంటే కొన్ని కొద్ది మందికి కొన్ని సినిమాలు తీసి హిట్లు అయినా కూడా ఆయనతోని ఆపర్చునిటీ రాదు. సో మా అదృష్టము ఈ యూట్యూబ్ స్టేజ్ లోనే మేము అక్కడ దాకా వెళ్ళినాము. ఇంకా మంచిగా వర్క్ చేయాలి ఆయనతో కోరిక ఉన్నది, చూద్దాం దేవుని దయ. ఆల్ ది బెస్ట్ మీ కూడా. అంటే ఇప్పుడు మరి గంగవ్వతో ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నవి. అంటే మాది మై విలేజ్ అనేది ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ మాది. సో ఆ జర్నీని అట్లే కంటిన్యూ చేసుకుంటూ మూవీస్ లోకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఈ ప్రమోషన్ స్ట్రాటజీస్, కొన్ని ఐడియాస్ ఉన్నాయి బిజినెస్ ఐడియాస్ కూడా, వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే పేరుంది, ఆ పేరుకు తగ్గ ఉండాలి, అవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి కదా, దానికి టైం పడుతుంది. ఐడియాస్ ఉన్నాయి, మల్టిపుల్ ఐడియాస్. సో అవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ ప్రయాణంలో అంటే నెగిటివ్ ట్రోల్స్ అనేది కామన్ కదా మీకు వచ్చేవి, అంటే ఛానళ్ల ద్వారా కూడా మీరు ఇంతకు ముందు అన్నట్టు చాలా వస్తుంటాయి, అది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మేము యాక్చువల్గా మేము ఒక మాది ఒక ప్రపంచం అండి, మా ఊరు, మా కథ, మా వీడియోలు. మేము పొద్దున్న లేస్తే మా ఐడియాలు అంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఎక్కువ మేము వీడియోలు ఎక్కువ చూసేవాళ్ళం యూట్యూబ్, కానీ ఇప్పుడు ఏమైందంటే మా కంటెంట్ మేము తీసుకోవడానికి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలి. సో నెగిటివిటీ అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ మా అదృష్టము అదేందో కానీ మేము మాకు మరీ అంత నెగిటివిటీ, కొద్ది మంది క్రియేటర్ విపరీతమైన నెగిటివిటీ ఉంటుంది కామెంట్లు. సో మాకు చాలా పాజిటివ్ కామెంట్లు వస్తాయి మాక్సిమం. సో ఒక పాజిటివిటీ అనేది మమ్మల్ని చూసిరు కదా వాళ్ళు, మేము ఎక్కడ నుంచి వచ్చినాము, ఎట్లా ఎదుగుతున్నాము, వాళ్ళు ఎట్లుంటున్నారు అని స్టెప్ బై స్టెప్ మా ఎదుగుదలలో వాళ్ళే ఎక్కువ పాత్ర ఉన్నది కాబట్టి ఆ నెగిటివిటీ అనేది మాకు రాలేదు, మీ వరకు రాలేదు. రాలేదు. అదృష్టం ఏంటంటే మా టీమ్ అంతా కూడా మంచిగా కలిసికట్టుగా అట్లే స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాము. గంగవైనా మేమైనా అందరం ఒకటే దగ్గర ఉండి ఎదుగుతున్నాము. రేపటి ప్రయాణం కూడా ఇంకా కలిసి చేద్దామనే ప్లాన్లు చేస్తున్నాము. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లో, గంగవ సినిమాలకు వెళ్తుంది, నేను సినిమాలకు వెళ్తున్నాం, ఎన్ని చేసినా కూడా మా ఓవరాల్ ఒక కోర్ థీమ్ అని ఒకటి ఉన్నది మాకు. అంటే మై విలేజ్ స్టార్ట్ అయింది ఆ థీమ్ ని మేము విడిచిపెట్టకుండా ఎట్లా తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్లీ అండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్, బిగ్ బాస్ మీకు ఆపర్చునిటీ వస్తే? యాక్చువల్ బిగ్ బాస్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అయితే డిస్కషన్ అది, కానీ నాకేమో నేను ఒక సినిమా రాసుకున్నా యాక్చువల్ గా. లాస్ట్ ఇయర్ కూడా ఇదే డిస్కషన్ లో సినిమా మీద డిస్కస్ చేస్తున్నాము, సినిమా తీయాలి సినిమా తీయాలంటుంది. సో చూడాలి అది ఆ టైంలో లేదు. ఇప్పుడైతే నాకు సినిమా మీదనే ఎక్కువ ఉందండి. అంటే బిగ్ బాస్ అనేది మంచి ఆపర్చునిటీ, ఇట్ వాస్ వండర్ఫుల్, కానీ అది రెండు రకాలుగా ఉంటది. ఇప్పుడు మనకేమో ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది జనాల మధ్య అక్కడైనా, అండ్ మనకు సినిమా రాసుకుని రెడీ ఉన్నాం కాబట్టి ఎవరైనా ప్రొడ్యూసర్ చలో వెళ్ళిపోదాం అంటే దాని మీద వెళ్ళిపోదాం అని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. వరంగల్ కి మీరు వచ్చిన రీజన్ ఒక్కసారి? సో వాల్యూ గోల్డ్ వాళ్ళతోనే మేము దగ్గర ఒక 1 ఇయర్ అవుతుంది కావచ్చు మనం వర్క్ చేసుకోబట్టి. సో వీళ్ళకి మనము కలిసి యాడ్స్ క్రియేట్ చేసినాము, టీవీ యాడ్స్, థియేటర్ యాడ్స్. సో అక్కడ నుంచి రెగ్యులర్ గా వీళ్ళతోనే వర్క్ చేస్తున్నాము, అండ్ వీళ్ళ సర్వీస్ కూడా చాలా మంచిగా ఉందని చెప్పేసి మాకు ఓన్ గా మేము ఫీల్ అయ్యి,
సో ఒక లాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళ ఐడియాలజీలో మేము పార్ట్. సో వాల్యుబుల్ ని ముందు తీసుకోయే ప్రయత్నంలో మేము ఒక పార్ట్ ఇది. సో ఇది నార్మల్ గా రెండు రకాలు ఉన్నది, అంటే ఊర్లలో ఉన్న వాళ్లకు తెలిసిన వాళ్ళు కొద్ది మంది ఉంటారు. సో వాళ్ళ దగ్గరనే బంగారం సేల్ చేస్తుంటారు, అది కథ జరుగుతుంటది. సిటీస్ లో ఈ దీంట్లో కొన్ని మోసాలు జరుగుతుంటాయి, అవి జరుగుతుంటాయి. సో వీళ్ళు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ తోని ఇక్కడ స్ట్రక్చర్ ఏర్పాటు చేసి మీ సిటీస్ కే మేము వస్తున్నాం అని ఒక మంచి ఐడియా ఇది, ఈ మొబైల్ సర్వీస్ అనేది. సో ఈ ఐడియా మంచి ఇంప్లిమెంట్ అయ్యి వాళ్ళకు కూడా మంచి సక్సెస్ రావాలని చెప్పి కోరుకుంటున్నాము. అండ్ వీళ్ళ వర్క్ కూడా బాగుంది యాక్చువల్ గా, అంటే క్లియర్ రేట్ ఏదైతే ఆన్లైన్ రేట్ ఉందో ఆ రేట్ కే ఇస్తున్నారు. అంటే నార్మల్ మధ్య తరగతి వాళ్ళు కూడా భయపడుతుంటారు బంగారం. అదే, అంటే మేము దీన్ని అంటే మంచి వాళ్ళు ఉంటారు, అది ఎక్కడ ఉంటారు మాకు తెలియదు కదా. సో మనని కాంటాక్ట్ అయిన పర్సన్ లో వీళ్ళైతే మంచి వాళ్ళు, మంచిగా మీరు బయటికి చూపిస్తున్నారు జనాలకి అంటేనే అక్కడ ప్యూరిటీ ఉంది అనేది భావిస్తుంటారు. మీరు ఒకరితో టై అప్ అయినారంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా వీళ్ళైతే ఆ తరుగు గానీ లేకపోతే ఆ ఇచ్చే రేట్ గానీ అవన్నీ క్లారిటీతో మంచిగా ఇస్తున్నారు. సో దానికే ప్రమోట్ అయ్యి ప్రమోషన్ లో భాగంగా మేము ఒక దీనికి ఏమంటారు బ్రాండ్ అంబాసిడర్ అంటారా, దీనికి ఏమంటారు ప్రయాణం అనుకోండి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.